తెలుగువన్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం। ఇప్పుడు ఇది కథ టైం అండి, అంటే స్టోరీ టైం। కిడ్స్ ఆర్ యు ఆల్ రెడీ? నేను ఎప్పుడు మీకు కథ చెప్తాను కదా అన్నట్టు కథ చెప్పే ముందు ఒక చిన్న పాట పాడాలేమో, నేను స్టార్ట్ చేయనా? చిన్న చిన్న పిల్లలు, చిట్టి చిట్టి పిల్లలు, తెలుగువారి పిల్లలు, తెలివైన పిల్లలు, ఆటలాడే పిల్లలు, పాటలు పాడే పిల్లలు, కథలు వినే పిల్లలు, కథలు చెప్పే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు। చిన్న చిన్న పిల్లలు మీకే కాదండి, కథలంటే పెద్దవాళ్ళకి కూడా ఇష్టంట। ఈరోజు మీకోసం నేను ఒక మంచి కథ తెచ్చాను। ఇది భారతదేశంలో జరిగిన కథ కాదు, ఇది ఏ దేశంలో జరిగిందో మీరే కనిపెట్టాలి। ఈ కథ మరి స్టార్ట్ చేయనా? అనగనగనగనగనగా అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఒక దేశంలో, నేను ఆ దేశం పేరు చెప్పట్లే మీకు, మైడాస్ అనే ఒక రాజు ఉండేవాడు। ఆ రాజుకి మేరీగోల్డ్ అనే ఒక చిన్న పాప ఉండేది। ఆ పాప వయస్సు 6 సంవత్సరాలు। ఈ రాజుకి ఈ పాప అంటే చాలా ఇష్టం, ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం అన్నమాట। కానీ ఈ రాజుకి బంగారం అంటే పిచ్చి ఉండేది। తన ప్యాలెస్లో ఒక పెద్ద రూమ్ నిండా బంగారం చేర్చిపెట్టాడు। మనుషుల్ని పంపించి పక్క దేశాలకి పక్క రాజ్యాలకి పంపించి వాళ్ళ బంగారం వాళ్ళ దగ్గర ఎంత ఉందో తెలుసుకోమని చెప్పేవాడు। వాళ్ళందరూ వార్తలు తీసుకొచ్చారు, ఏమిటంటే మైడాస్ మహారాజా మీ దగ్గరే ఎక్కువ బంగారం ఉంది। ఓహో అలాగా, అయినా తృప్తి ఉందా ఈ మైడాస్కి? తృప్తి లేదు। రోజు ఏం చేసేవాడో తెలుసా పిల్లలు? పొద్దునే లేవడం, ఏ గదిలో అయితే బంగారం అంతా ఉందో నగలు అనేక విధమైనటువంటి వస్తువులు బంగారంతో తయారు చేసి ఏ గదినైతే నింపాడో ఆ గదిలోకి పొద్దునే వెళ్ళి అన్నీ చూసుకుంటూ ఉండేవాడు ప్రతిరోజు। ఇది డ్యూటీ అన్నమాట, ఇది ఒక ముఖ్యమైనటువంటి పని। ఏ రాజ్యం మీదకి దండెత్తాలా, ఎవరి దగ్గరున్న బంగారం కొట్టేయాలా అని మంత్రిని పిలిచి మిగతా వాళ్ళని పిలిచి ఆలోచిస్తూ ఉండేవాడు। ఒకరోజు పిల్లలు ఏమైందో తెలుసా? ఈ గదిలో కూర్చుని, ఏమిటి బంగారం గది కదా, ఆ బంగారం గదిలో కూర్చుని ఆ బంగారం అంతా చూసుకుంటుంటే ఒక బుల్లి బాబు వచ్చాడు। ఫెయిరీ ఫెయిరీ బాయ్ అండ్ మనలో కూడా ఉంటారు కదా, భారతదేశంలో కూడా అశ్వినీ దేవతలు అని ఉంటారు। అశ్వినీ దేవతలకి పవర్స్ ఉంటాయన్నమాట, అంటే వాళ్ళు రూపం మార్చుకోగలరు, వాళ్ళ దగ్గర మ్యాజిక్ చేసేటువంటి వ్యాండ్స్ అని ఉంటాయి, అంటే చిన్న చిన్న బెత్తాలు లాంటివి అన్నమాట। దాంతో హాం హ్రీం 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 హ్రూం అనగానే మారిపోతుంటారు, మనిషేమో జంతువు అయిపోవచ్చు, జంతువేమో మనిషి అయిపోవచ్చు। పిల్లలు ఒకరోజు ఒక తమాష జరిగింది। ఈ మైడాసు ఆ బంగారం రూమ్లో కూర్చుని బంగారం నగలు వస్తువులు ఏమున్నాయో వాటన్నిటినీ లెక్క పెట్టుకుంటుంటే ఒక చిన్న బాబు అక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఫెయిరీ బాయ్। అంటే ఆ అబ్బాయికి అనేకమైనటువంటి పవర్స్ ఉంటాయన్నమాట। చేతిలో ఏం పెట్టుకున్నాడు? ఒక మ్యాజిక్ వ్యాండ్ పెట్టుకున్నాడు, అంటే మన తెలుగులో దాని బెత్తం అంటాం। దానికి ఆబ్రక డాబ్రా 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 ఉష్ అంటే చాలు, మనం ఏమనుకుంటామో అది జరిగిపోతుంది। అట్లాంటి ఒక వ్యాండ్ తీసుకుని వచ్చాడు, దానికి పైన ఆ కర్రకి పైన 2 చిన్న వింగ్స్ ఉన్నాయి, కర్రకి కింద కూడా వింగ్స్ ఉన్నాయి। ఈ ఫెయిరీ బాయ్కి కూడా పాదాల దగ్గర వింగ్స్ ఉన్నాయి, భుజాల దగ్గర కూడా వింగ్స్ ఉన్నాయి। భలే ముద్దుగా ఉన్నాడు ఆ పిల్లాడు, ఎంత అందంగా ఉన్నాడో। వచ్చి ఎదురుకుండా ప్రత్యక్షమయ్యాడు మైడాస్ ఎదురుకుండా, ఆ బాబు వెనకాలంతా మంచి వెలుతురన్నమాట, తగ 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 మెరిసిపోతోంది। ఆ బాబు రాగానే ఆ రూమ్ అంతా మెరిసిపోవడం మొదలెట్టింది। ఒక నిమిషం మైడాస్కి కళ్ళు కనిపించలే, ఇలా ఇలా కళ్ళు విదిలించుకుని చూస్తే ఈ బాబు అక్కడ నిలబడి ఉన్నాడు। హలో మైడాస్ మహారాజా, ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు। ఏం లేదు, నా బంగారం అంతా లెక్క పెట్టుకుంటున్నాను అన్నాడు। ఓహో నీకు బంగారం అంటే ఇష్టమని విన్నాను, చాలా ఇష్టం నాకు అన్నాడు। అంటే ఈ బాబు అన్నాడు, చూడు ఒక్కొక్కసారి ఎక్కువ ఇష్టం కూడా మంచిది కాదు, లేదు లేదు నాకు ఎంత బంగారం ఉన్నా సరిపోదు అన్నాడు. అలాగా నా దగ్గర ఒక పవర్ ఉంది, అదేంటంటే గోల్డెన్ టచ్. ఓ అంటే ఏమిటి అని మైడాస్ అడిగాడు. నేను దేన్ని ముట్టుకుంటే, అంటే నా చేతిలో వ్యాండ్ ఉంది కదా, ఈ వ్యాండ్తో నేను దేన్ని ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది అన్నాడు. అలాగా, ఏది? ఈ స్తంభాన్ని ముట్టుకు చూపించు అన్నాడు. అక్కడ ఒక వాల్ ఉందన్నమాట, ఈ వాల్ని ముట్టుకు చూపించు అన్నాడు. ఆ బాబు, ఆ ఫేరీ బాయ్ ఆ వ్యాండ్ తీసుకుని వెళ్ళి ఆ స్తంభాన్ని ముట్టుకున్నాడు. ఇంకేముంది, గోల్డెన్ పిల్లర్ అయిపోయింది. ఎగురు గంతులేయడం మొదలెట్టాడు మైడాస్. నాకు ఇవ్వవా, నాకు ఇవ్వవా అన్నాడు. నేను ఇస్తా, కానీ దీనివల్ల నీకు సంతోషం కన్నా దుఃఖమే ఏర్పడుతుంది సుమా, వద్దు అన్నాడు ఆ బాబు. ఆహా, నాకు బంగారం అంటే ఇష్టం, నాకు తెలుసు కదా వేటి వేటిని ముట్టుకోవాలో ఏం చేయాలో నాకు తెలుసు కదా, నాకు ఇచ్చేసేవా, ఐ వాంట్ ద గోల్డెన్ టచ్ అన్నాడు. ఓకే శాంక్షన్డ్ అని ఆ బాబు ఆ వ్యాండ్ ఇచ్చేసి అదృశ్యమైపోయాడు. అంటే హీ వ్యానిష్డ్, దట్ ఫెయిరీ బాయ్ వ్యానిష్డ్ ఫ్రమ్ ద రూమ్. ఇక మైడాస్ యొక్క ఆనందం చూడాలి. ఆ వ్యాండ్ పుచ్చుకుని అక్కడ ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని ముట్టుకోవడం మొదలెట్టాడు. ఆ ప్యాలెస్ అంతా తిరిగాడు, అన్నిటినీ ముట్టుకున్నాడు. కుర్చీలు, మళ్ళీ సింహాసనం, ఏమేమి ఉన్నాయో అన్నిటినీ ముట్టుకున్నాడు. ఏది ముట్టుకున్నా సరే చిల్డ్రన్, ఇట్ టర్న్డ్ ఇన్ టు గోల్డ్, ప్యూర్ గోల్డ్. అబ్బా, నేను ఇవాళ బంగారం బంగారం మయమైపోయింది నా ప్యాలెస్ అంతా, ఐఎమ్ ఏ గోల్డెన్ కింగ్ అనుకుంటూ సంతోషపడుతూ ఉన్నాడు. కొంతసేపటికి దాహం వేసింది. ఎవరది, ఇక్కడ రండి అని తన యొక్క మనుషులు ఉంటారు కదా చూసుకోవడానికి ప్యాలెస్లో, వాడని పిలిచాడు. హుజూర్, జీ హుజూర్ అని అతను వచ్చాడు. రాగానే, నాకు కాస్త దాహం వేస్తుంది, జగ్గుతో మంచినీళ్ళు తీసుకురా, 2 గ్లాసులు తెచ్చిపెట్టు అన్నాడు. సరే, మంచినీళ్ళు గ్లాసులు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. మైడాస్ ఏం చేశాడు, వెళ్ళి దాన్ని ముట్టుకున్నాడు. ముట్టుకోగానే ఏమైపోయింది, అది టర్న్డ్ ఇన్ టు గోల్డ్. మంచినీళ్ళు తాగుదాని గ్లాస్ తీసుకుని నోట్లో పోసుకుంటుంటే ఆ మంచినీళ్ళన్నీ కూడా బంగారంలాగా అయిపోయింది, బంగార ద్రావకం అయిపోయింది. ఇదేమిటి, వ్యాండ్ ఇచ్చాడు, ఆ వ్యాండ్తో ముట్టుకున్నా బంగారం అయిపోతుంది, నా చేతికి గోల్డెన్ టచ్ అని చెప్పాడు కదా, ఓహో నా చేతిలో ఈ టచ్, ఈ మహిమ ఉంది కదా, గోల్డ్ అయిపోతుందన్నమాట. అబ్బో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు. పోన్లే, నీళ్లు మాత్రమే ఇలా అవుతాయేమో, అబ్బా చాలా ఆకలేస్తుంది, ఏది నాకు ఫుడ్ పట్రా అన్నాడు. ఒక ప్లేట్లో మీట్, ఫ్రూట్, అన్ని రకాల ఫ్రూట్స్, మీట్, మిల్క్ అన్నీ పట్టుకొచ్చాడు. విపరీతమైన దాహంగా ఉంది మైడాస్కి. ఏం చేశాడు తెలుసా, సరే గబగబా తిందామని ముందు మీట్ ముట్టుకున్నాడు. మీట్ ముట్టుకోగానే ఏమైంది, అది బంగారం అయిపోయింది. యాపిల్ తిందామనుకుని యాపిల్ ముట్టుకున్నాడు, అది బంగారం అయిపోయింది. మంచినీళ్ళు మళ్ళీ తాగుదామనుకుని మంచినీళ్ళు గ్లాస్ ముట్టుకున్నాడు, అది బంగారం అయిపోయింది. మిల్క్ తాగుదాం పోనీ అని ఆ గ్లాస్ తీస్తే మిల్క్ టర్న్డ్ ఇన్ టు గోల్డ్. మై గాడ్, ఎట్లా నా ఆకలి తీరేది ఎట్లా, గోల్డెన్ టచ్ అంటే ఇదేనా, అయ్య బాబోయ్ అనుకుంటుంటే పాప పరిగెత్తుకొచ్చింది. మైడాస్కి మేరీ గోల్డ్ అని అమ్మాయింది కదా, ఏం చేస్తూ ఎలా ఏమంటూ పరిగెత్తుకొస్తుంది, డాడీ డాడీ, పప్పా పప్పా, వాట్ ఈస్ దిస్, ఐ వాంట్ టు హగ్ యూ, ఐ వాంట్ టు హగ్ యూ అంటూ పరిగెత్తుకొచ్చింది. అమ్మ దగ్గరికి రాకు, దగ్గరికి రాకు అంటున్నాడు. అయినా కూడా ఏం చేసింది ఆ పాప, వచ్చి గట్టిగా పట్టుకుంది. పట్టుకోగానే వద్దు వద్దు అనబోయి తన చేతిని పాప మీద పెట్టాడు. పెట్టగానే పాప ఏమైపోయింది, టర్న్డ్ ఇన్ టు చైల్డ్ ఆఫ్ గోల్డ్, స్టాట్యూలాగా అయిపోయింది. దాంతో భయపడిపోయాడు మైడాస్. గబగబా ప్యాలెస్లోంచి బయటకు పరిగెత్తాడు. అక్కడ ఒక ఓపెన్ స్పేస్ ఉంది, అక్కడికి వెళ్ళాడు. తల పైకి పెట్టి సూర్యభగవానుడు వంక చూస్తూ, ఆకాశం వంక చూస్తూ, హీ స్టార్టెడ్ కాలింగ్ దాట్ ఫెయిరీ బాయ్, ఎక్కడున్నావో వచ్చేసేయి, నాకొద్దు, నువ్వు అంటూనే ఉన్నావు ఈ మ్యాజిక్ టచ్ వలన నాకు దుఃఖమే వస్తుందని చెప్పావు, నా పాప కూడా షీ టర్న్డ్ ఇన్ టు అ స్టాట్యూ, నాకొద్దు ఈ గోల్డెన్ టచ్, తీసేసుకో, నాకున్నటువంటి బంగారమే నాకు చాలు, ప్లీజ్ కమ్ డౌన్, నాకు అర్థమైంది, నా దురాశ నా దుఃఖమునకు కారణమైంది, నాకు తెలిసిపోయింది, వస్తావా తొందరగా రావా ప్లీజ్ అని ప్లీడ్ చేయడం మొదలెట్టాడు. ఏడ్చాడు. అప్పుడు ఆ బాలుడు పైనుంచి కిందకి దిగి, మైడాస్ చూసావా, ఎప్పుడూ కూడా దురాశ దుఃఖమునకు చేటు. దేని మీద ఎక్కువ ఆశ ఉండకూడదు, ఎంత ఉంచుకోవాలో అంతే ఉంచుకోవాలి. సరే ఏం గుణపాఠం నేర్చుకున్నావు నువ్వు అని అడిగాడు. అడిగితే మైడాస్ వెంటనే నా దగ్గర ఉన్న బంగారం అంతా ఏది ఎక్కువగా ఉందో దానన్నిటినీ కూడా నా బీదలకు పంచేస్తాను, ఐ విల్ బీ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ అన్నాడు. సరే అని చెప్పి ఆ బాబు మ్యాజిక్ వ్యాండ్తో వెనక్కి వెళ్ళి అన్నిటి మీద ఇట్లా 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 తిప్పి ఆ మంత్రం చెప్పి ముట్టుకునేసరికి అవన్నీ కూడా మామూలుగా దే టర్న్డ్ ఇన్ టు దేర్ ఒరిజినల్ పొజిషన్స్. పండు పండు అయిపోయింది, మిల్క్ మిల్క్ అయిపోయింది, మీట్ ఏమో మీట్గా అయిపోయింది, పాప కూడా మేరీగోల్డ్ కూడా పాపలాగా అయిపోయింది. ఇద్దరు కూడా హ్యాపీగా ఆ రోజు నుంచి ఎవర్ ఆఫ్టర్ దే వర్ వెరీ వెరీ హ్యాపీ. మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. మీకు 2 అసైన్మెంట్స్ ఇస్తున్నాను. నెంబర్ 1, ఈ కథ ఏ దేశంలో జరిగింది అనేది మీరు కనిపెట్టాలి. 2, దీనికి నేను గోల్డెన్ టచ్ అని టైటిల్ పెడుతున్నాను, మీరు కూడా ఒక మంచి టైటిల్ పెట్టాలి. ఓకేనా? బాయ్.